కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించాలని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి కరిపండి నాగరాజు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత 3 నెలలుగా రాష్ట్రంలో ప్రజలకు అందించకపోవడం దురదృష్టమని నాగరాజు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అందిస్తున్న ఉచిత బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అందించాలని పోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం కరిబండి నాగరాజు ధర్నా నిర్వహించారు. పథకాలు కేంద్రానివి, గొప్పలు రాష్ట్రానివి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ కరోనా కారణంగా పేదలు తిండికి ఇబ్బంది పడకూడదని, 6వ దశలో సెప్టెంబర్ 2022 వరకు బియ్యాన్ని అందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకుని ఆ బియ్యాన్ని అందిస్తున్నారన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం ఆ బియ్యాన్ని పేదలకు అందించకుండా గోదాముల్లో నిల్వ చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా వెంటనే బియ్యాన్ని పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలవరం తహసీల్దార్ బి సుమతికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, విజయవాడ రైల్వే బోర్డు సభ్యులు బొరగం వెంకటలక్ష్మి, జిల్లా కార్యదర్శి గ్రంథి బాలకృష్ణమూర్తి, మండల ప్రధాన కార్యదర్శి చిలక రాంబాబు, కిసాన్ మోర్చా అధ్యక్షులు కరిబండి ప్రభాకర్, మహిళా మోర్చా అధ్యక్షులు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కరోనా కారణంగా కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీన వైఖరి. ఇస్తున్న కరోనా బియ్యాన్ని కేంద్రం ఉచితంగా ఇస్తున్న కరోనా బియ్యాన్ని, కరోనా కారణంగా కేంద్రం ఇస్తున్న ఉచిత బియ్యాన్ని, కరోనా కారణంగా కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని, కరోనా కారణంగా కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని జై బీజేపీ, జై బీజేపీ. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. పథకాలన్నీ కేంద్రానివి, గొప్పల మాత్రం జగన్ బాబు. పథకాలన్నీ కేంద్రానివి, గొప్పల మాత్రం జగన్ బాబు. జై బీజేపీ, జై బీజేపీ. కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని అందించాలి, కేంద్రం ఉచితంగా ఇస్తున్న కరోనా బియ్యాన్ని. కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని, కేంద్రం ఉచితంగా ఇస్తున్న